వెల్ఫేర్ కమిటీకి బాలుడి అప్పగింత. గన్నేరవరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ రాజీవ్ రహదారి బస్టాండ్ వద్ద శనివారం ఒంటరిగా ఉన్న బాలుడిని గమనించిన గన్నేరవరం పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి అతని వివరాలు సేకరించి కరీంనగర్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాలుడిని శనివారం అప్పగించారు. ఎస్ఏ ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం రేకుర్తి గ్రామానికి చెందిన మేడ అనిల్ 11 సంవత్సరాలు. బాలుడు తల్లిదండ్రులు 5 ఏళ్ల క్రితం చనిపోగా తమ పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు. వారి వద్ద ఉండడం ఇష్టం లేక ఇంటి నుండి వచ్చి గుండ్లపల్లి బస్టాండ్లో ఉన్నాడని అతను సక్రమంగా వివరాలు తెలపకపోవడంతో ఫోటో సహాయంతో అన్ని గ్రామాలకు సోషల్ మీడియా ద్వారా తెలుపగా వారి బంధువులు ఫోన్ చేసి మా బాబే అని తెలుపగా బాలుడు వారి వద్దకు వెళ్లడానికి నిరాకరించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అప్పగించినట్లు ఎస్ఏ తెలిపారు. బాలుడికి 2 అన్నలు 1 చెల్లెలు ఉన్నారని వారు కూడా 3 పెద్దనాన్న వద్ద ఉంటున్నారని సమాచారం అందించారు.